సుహాసిని గారు, సుహాసిని గారు, సుహాసిని గారు, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తేనే మా పొత్తు ఉంటుంది అని అనేది జనసేన నాయకులు చెప్తా ఉన్నారు. ఏంటి దీని మీద మీరేమంటారు? ఎవరి పార్టీ ఎజెండాస్ వాళ్ళకు ఉంటాయండి, వాళ్ళ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి మీతో పొత్తులో ఉన్నారు కదా ఆల్రెడీ. యా యా, పొత్తు వేరు, ముఖ్యమంత్రి క్యాండిడేట్ ప్రకటన వేరు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సంగతి తెలుసు, మా సిద్ధాంతం తెలుసు, మేము ఏంటో తెలుసు, అన్ని తెలిసిన తర్వాతే ఒకరికొకరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నామన్నది ఒక అండర్స్టాండింగ్ మీదే మేము పొత్తులోకి ఉండడం జరిగింది. ఖచ్చితంగా ఒక కార్యకర్తగా ఆ ఇంట్రెస్ట్ ఉండడం, వారి నాయకుడే ఉండాలి అని అనుకోవడం తప్పులేదు, అది వారి వారి ఉన్న మనసులోని కోరిక చెప్పారు. బట్ ఏంటంటే ఇది ఏ విధంగా అన్నది నాయకులు మాకు అందులోనూ ఒక జాతీయ పార్టీగా ఏంటంటే ప్రతిదీ ఒక నేషనల్ లెవెల్లో ఒకటి డిసైడ్ అవ్వం, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మనకి ఇక్కడ మా దానిలో ఏది కూడా ఒక్కొక్కసారి ఎలక్షన్స్ కి ముఖ్యమంత్రి క్యాండిడేట్ ని ప్రకటించకుండా కూడా ముఖ్యమంత్రి ఆ ఎలక్షన్స్ కూడా మేము వెళ్ళిన తీరు చాలా సార్లు మేము చూసాం. సో మాకేంటంటే క్యాండిడేట్ కన్నా సిద్ధాంతము, క్యాండిడేట్ కన్నా పార్టీ వ్యవస్థ, దాని బేస్ చేసుకుని ఓట్స్ అడగడం అన్నది మా పార్టీలో ఉన్న ఒక సిద్ధాంతం. సో ఇది ఖచ్చితంగా ఎవరి అవన్నీ కూడా డిస్కషన్స్ అనేది వస్తాయి. ఇది 2 సంవత్సరాల ముందులో ఒకటి వస్తున్నది. ఈలోగా ఐ కాంట్ అండర్స్టాండ్ మిగిలిన పార్టీలకి ఏంటంటే ఇప్పుడు వైసీపీ ఏదో మాట్లాడితే భారతీయ జనతా పార్టీతో పొత్తు అన్న ఒక వ్యవహారం పైన ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు టీడీపీ అండ్ వైసీపీ? ఎందుకు దాని మీద ఇన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి? అసలు ఎక్కడ వీళ్ళిద్దరు ఎక్కడ కొంత గ్యాప్ అయినా వస్తుందా? ఎవరో ఒకళ్ళు కొంచెం గ్యాప్ వస్తే బెనిఫిట్ పొందుదామని ఒక ఆలోచన, లేకపోతే ఆ గ్యాప్ వల్ల ఈ వాక్యూమ్ క్రియేట్ అయితే వీళ్ళ ట్రాప్ లో పడిపోతామని ఈ విధంగా ఒక లబ్ధి పొందే యోచనలో ఈ ఇటువంటి ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కానీ ఇటువంటి ఒక డిస్కషన్ కానీ దీనిపైన ఒక ప్రెస్ మీట్స్ పెడుతున్న దానిలో ఆంతర్యం ఏంటి? వైసీపీకి వేరే పని లేదా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ అయ్యారు, 151 వచ్చే మాకు అని గొప్పగా చెప్పుకుంటున్నారు వీళ్ళు. అయినా సరే 151 వచ్చాయే, ప్రజలు ఎంత నమ్మకం ఉంచి మీకు ఓట్ వేశారు? మీరు ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగి ఏం ప్రామిస్ చేశారు? ఏ నవరత్నాలే మీరు ప్రామిస్ చేసినవి? ఇవాళ నవగ్రహాలుగా మిమ్మల్ని ఆవరిస్తున్నాయే, ఏ ఒక్కటి మీరు తీర్చలేకపోతున్నారు? నిన్నటి కాక మొన్న ఈ ఎలక్ట్రిసిటీ బాధుడు పెంచేస్తున్నారే, మామూలు దానిలో కూడా యూనిట్ కి ఒక 500 యూనిట్స్ దాటితేనే ఒక కమర్షియల్ రేట్ ఏ విధంగా తీసుకొస్తారు అంటే లబ్ధిదారుల్ని తగ్గించుకుందామనా? ఇంతకు ముందు మీరు ప్రకటించినప్పుడు ఈ నవ ఈ రత్నాలు ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు, ఇప్పుడు ఎంత తక్కువకి దిగిపోయారు అంటే అనుకుంటున్నారు మీరు చేస్తున్న వాటికి? నిన్న వీరు ఏదైతే ప్రధాన హామీగా ఇచ్చిన మద్యపానం, నిన్న 460 GO ఇష్యూ చేశారే, ఈ జూన్ 30కి లైసెన్సులు అయిపోతాయి, మళ్ళీ 3 సంవత్సరాలకి రెన్యూ చేస్తారా? అంటే ఏం మాటలు మాట్లాడారు, ఏం శపథాలు చేశారు, ఏం చేస్తున్నారు, ఏం చేద్దామని వచ్చారు, ఏం చెప్పుకుంటూ ఈరోజు ఈసారి 2024కి మీరు ఎలక్షన్స్ కి వెళ్తారు? అది మాట్లాడండి. మీ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతూ వాళ్ళకి ఎక్కడ ఓటు శాతం తగ్గిపోతుందో అని దీన్ని డైవర్ట్ చేస్తూ మాట్లాడితే పవన్ కళ్యాణ్, మాట్లాడితే దత్తపుత్రుడు. సో దిస్ ఆర్ ఆల్ ఒక డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ ఏ తప్ప అందులో విషయం లేదు. ఆ విషయం భారతీయ జనతా పార్టీ జనసేన హ్యాస్ ఎ క్లియర్ ఐడియా, వాళ్ళకు ఒక స్ట్రాటజిక్ గా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఎవరు కూడా వీళ్ళ పొత్తు పైన ఏమాత్రం అనుమానాలు కానీ ఏమాత్రం ఆలోచనలు కానీ అనవసరంగా టైం వేస్ట్ కానీ చేసుకోవద్దు అని భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నా మనవి. రైట్, వినోద్ రెడ్డి గారు, వినోద్ రెడ్డి గారు, ఒకటి సరే, మొదటి నుంచి ఈ మధ్యకాలంలో అసలు పొత్తు అని అనేది ఫస్ట్ పవన్ కళ్యాణ్, ఇది మనం పదే పదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలని ఇవ్వను అని చెప్పి మీ ప్లీనరీ సమావేశంలోనే చెప్పారు. ఆ తర్వాత పోయి కర్నూలు ఆరు అక్కడ ఆదోని అక్కడ పోయి కౌలు రైతుల యాత్ర సందర్భంగా ఒక మాట ఎమర్జెన్సీ నాటి పరిస్థితిని ఆయన తీసుకొని వచ్చి ఆ టైప్ ఆ రోజు రైట్ లెఫ్ట్ అన్నీ కూడా ఎలా ఇందిరాగాంధీని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దించడానికి ఎలా కలిసినాయో మళ్ళీ అలాంటి ఒక సిచ్యుయేషన్ రావాలి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ బీజేపీకి ఒక డెడ్ లైన్ ఇచ్చారు, 3 పార్టీలు కలిసి రావడమా లేదంటే 2 పార్టీలు కలవడమా లేదంటే ఇంకొకట 4వది నా నిర్ణయం అన్నారు. ఇప్పుడు ఈ 4వ నిర్ణయం అంటారా? మూడు అంటే మూడింటిని మించి ఇంకో 4వ నిర్ణయం అని చెప్పి ఇది కనిపిస్తోందని కాదు మేడం. 3వ పాయింట్ అది మేడం, చిన్న కన్ఫ్యూజన్ ఏంటి అంటే చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, బిజెపితో అలయన్స్ లో ఉన్నాము, బీజేపీ జనసేన ఒక కాంబినేషన్. 2, జనసేన బీజేపీ టీడీపీ ఒక కాంబినేషన్. 3 ఆప్షన్, ఓన్లీ జనసేన పోటీ చేయటం. అంటే
నిన్న మనకు చెప్పింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో వాస్తవాలు చూస్తా ఉన్నారు. ఇక్కడ బీజేపీ పెద్దలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే బీజేపీ పార్టీ అనుకుంటే భారతదేశంలో ఉండేటటువంటి 29 రాష్ట్రాలకి ప్రధానమంత్రి చేయొచ్చు ఈజీగా. బీజేపీ పార్టీ ప్రధానమంత్రిని ఈజీగా చేయొచ్చు, అభ్యర్థి పేరు చెప్పవచ్చు, అభ్యర్థి పేరు చెప్పకపోవచ్చు. కానీ మేము సూట్ గా చెప్పేది ఏంటి అంటే ముఖ్యమంత్రిని చేయటం అనేది చాలా కష్టం, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో ఉండేటటువంటి ప్రజలు చాలా మేధావులు, వాస్తవంగా బీజేపీతో మనం కలిసి ఉన్నాం, నిజాయితీగా పనిచేసుకుంటా వెళ్తా ఉన్నాం. కానీ మేము ఒక అభిమానిగా ఒక కార్యకర్తగా మాట్లాడలేదు, ఒక నాయకుడుగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను మాట్లాడుతా ఉన్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ గా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే చూశారు జగన్మోహన్ రెడ్డి, చూశారు చూశారు చంద్రబాబు నాయుడు, చూశారు ఒక ప్రత్యామ్నాయంగా ఒక మంచి వ్యక్తిగా ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందిస్తారని విశ్వసిస్తా ఉన్నారు ప్రజలు. కాబట్టి బీజేపీ పెద్దలందరికీ కూడా నేను హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రకటించండి వీలైనంత త్వరగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొన్న మీటింగ్ పెట్టి 8 నెలల లోపల 8 మంత్స్ ఎవ్రీ ఎమ్మెల్యే కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, ఆ నియోజకవర్గాన్ని పూర్తి చేయాలా, 8 నెలల లోపల ఒక నియోజకవర్గాన్ని ఎలా పూర్తి చేయొచ్చు అనే క్లాస్ కూడా ప్రిన్సిపల్ లాగా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ కూడా. అయితే ఈ 8 నెలలు అనే టైం ఎందుకు డెడ్ లైన్ అంటే ఎలక్షన్లు ఒక 1 ఇయర్ లోపల వస్తున్నాయి మాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం. ఎందుకంటే ఈరోజు జీత భత్యాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు లేవు, ఈ పథకాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు లేవు, కేంద్రం నుంచి నిధులు సక్రమంగా రావట్లేదు. ఎందుకంటే వీళ్ళకి ఎన్ని నిధులు ఇచ్చినా కూడా వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ముందర తీసుకుపోవాలంటే ఎంతసేపు ఆ రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బులు ఎన్ని వేల కోట్లు తెస్తున్నా కూడా అది సరిపోనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తుల విషయంలో కావచ్చు, పింఛన్ల విషయంలో కావచ్చు, నిన్నగాక మొన్న జరిగినటువంటి 10వ తరగతి విద్యార్థుల రిజల్ట్స్ తో సహా 2 లక్షల పైచిల్పు విద్యార్థులు ఫెయిల్ అయ్యారంటే ఆశ్చర్యం వేసి కొంత స్టడీ చేసి అర్థమైందంటే దాంట్లో దాదాపుగా 1 లక్ష పైచిల్పు విద్యార్థులు అమ్మఒడి పథకానికి అర్హులుగా ఉన్నారు ఇంటర్మీడియట్. అయితే ఈరోజు దాదాపు 150 కోట్లు మిగిలించుకోవడం కోసంతో సహా ఫెయిల్ చేశారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అమ్మఒడి ఖర్చు తగ్గించుకోవడం కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా? ఎస్, ఖచ్చితంగా ఆడుకున్నారని చెప్పి సూటు గా జనసేన పార్టీ తరఫున ప్రతి ఇంటింటికి చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది వాస్తవం, వాళ్ళే చెప్తా ఉన్నారు అమ్మఒడి పథకం మాకు కరెంటు బిల్లు పెరిగిందని అమ్మఒడి ఎత్తేస్తున్నారు, ఏదో అందరూ బతకతా ఉన్నారు, మేము కూడా ఒక చిన్న గుడిసె ఒక ఇల్లు కట్టుకుంటే సొంత ఇల్లు ఉందని పథకం ఎత్తేస్తున్నారు, పక్కింట్లో ఫ్రిడ్జ్ ఉంది, పక్కింట్లో పిల్లకాయలు ఎండాకాలంలో నీళ్లు తాగలేదు, ఒక సెకండ్ హ్యాండ్ లో 5,000 6,000 పెట్టి ఒక ఫ్రిడ్జ్ కొంటే వాలంటీర్ వచ్చేసి వీళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, వీళ్ళు చాలా డబ్బు ఉండే వాళ్ళు, వీళ్ళకి పథకాలు ఎత్తేచ్చు అని చెప్పి పింఛన్లు ఎత్తేస్తున్నారు. పేరుకే నవరత్నాలు ఈ రోజు అవి రాళ్ళుగా మారిపోయాయి, కంకర రాయి, ఇటుక రాయి, బండరాయి వగైరా వగైరా రాళ్ళుగా బండరాళ్ళు వేస్తా ఉన్నారు జనాల మీద ఈ రోజు ఈ జగన్ రెడ్డి పరిపాలనలో. కాబట్టి ఈ పరిపాలన అంతా చూస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, నేను గతంలో కూడా చెప్పే, ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని దోచేసేటటువంటి వ్యక్తి కాదు, ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్ర సమస్యలన్నీ తీర్చేసేటటువంటి శక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. అది మేము సూటిగా డైరెక్ట్ గా చెప్తా ఉన్నాం, డిబేట్ లో చెప్తాం, కావాల్సింటే డైరెక్ట్ ఎక్కడ చెప్పన్నా చెప్తాం, జనాల్లోనే చెప్తా ఉన్నాం, రోజు చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అంటేనే అది ఏ పార్టీతైనా, లేదంటే మా పొత్తు ప్రజలతోనే ఉంటది, అది ఫైనల్ ఎజెండా మేడం గారు ఈరోజు. కాబట్టి ప్రజల ఆశీర్వాదాన్ని మేము తీసుకుంటాం, ముందరకెళ్తా ఉన్నాం. ఏ పార్టీ వచ్చినా కూడా ఈరోజు వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనీను, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారు. ఎందుకంటే మేము సాక్రిఫైస్ చేసాం 2014లో చేసాం సాక్రిఫైస్, 2019లో మేమేందో చూపించాం, ఈరోజు 2024లో మా ప్రజాబలాన్ని, మా ఓటింగ్ ని, మాకు అన్ని కమ్యూనిటీస్ ని, ఇటు మైనార్టీస్ తో సహా ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే మైనార్టీ ఓటర్లతో సహా ఈరోజు ప్రత్యేకంగా మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటా ఉన్నారు. కాబట్టి ఎవరైతే కొత్త ఓటర్లుగా నమోదు కాబడతారో వాళ్ళ మొదటి ఓటు కూడా పవన్ కళ్యాణ్ గారికి వేస్తా ఉంటారు. ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్ లో నేను తిరుగుతున్నాను కాబట్టి చెప్తా ఉన్నాను, వీళ్ళు తిరగమనండి. ఎవరైనా కూడా మనం ఏసీ రూమ్ లో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడం చాలా ఈజీగా ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ లో తిరిగి గ్రౌండ్ లో పబ్లిక్ తో మాట్లాడుతూ. ఈరోజు గ్యాస్ పన్ను పెరిగిన దాన్ని, గ్యాస్ ధరని ఎంత వ్యతిరేకిస్తున్నారు, కరెంటు బిల్లుల్ని ఎంత వ్యతిరేకిస్తున్నారు, ఇంటి పన్నుల్ని ఎంత వ్యతిరేకిస్తున్నారు, నూనె పెరుగుదలని ఎంత వ్యతిరేకిస్తున్నారు, ఉప్పు పప్పు ధరలను ఎంత వ్యతిరేకిస్తున్నారు. మొన్నటిదాకా మా నెల్లూరు వాళ్ళకి ఒక అలవాటు, మేము నెల్లూరు వాళ్ళమే బాగా నాన్ వెజ్ తింటాం, ఖచ్చితంగా ఎంత పేదవాళ్ళైనా వారానికి ఒకసారి చికెన్ అన్న తెచ్చుకొని తింటాం. కానీ ఈ రోజు పరిస్థితి ఏమైందంటే చికెన్ దాదాపుగా 320 ఈరోజు 280 వచ్చింది కేజీ. ఈ రోజు నెల్లూరులో పరిస్థితి ఎలా ఉందంటే రాష్ట్రం మొత్తం అలాగే ఉందిలే,
అయితే చికెన్ మటన్ ఎలా వారానికి ఒక్కసారి తెచ్చుకుంటామో, ఈ రోజు నెల్లూరులో కానీ రాష్ట్రంలో కానీ వారానికి ఒక్కసారి కూరగాయలు కొనుక్కుంటాం అన్నారు. మిగతా బంధువులు ఇళ్ళకి వస్తే ఏమి ఈ రోజు వంటలు ఏమి లేవు అంటే ఎండాకాలం కదమ్మా బాగా వేడి చేస్తుంది ఎందుకులే అని చెప్పి మజ్జిగ వేసుకుని తింటా ఉన్నాం అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు బంధువులకి. రీజన్ ఏంటంటే డబ్బులు లేక, ప్రజల దగ్గర డబ్బులు వ్యవస్థని పోనీక, డబ్బులు మొత్తము ఎవరి దగ్గర ఉండకూడదు, ప్రజల దగ్గర డబ్బులు ఉంటే ప్రజలు మాటనని అనుకున్నాడేమో జగన్మోహన్ రెడ్డి, మొత్తం డబ్బులన్నీ ఆయన జోబులు వేసుకుంటా. ఈ రోజు ఏ వ్యవస్థలు తీసుకున్నా కూడా ఎక్కడ ఒక్క రూపాయి డబ్బు అనేది రొటేషన్ లేకుండా ప్రజలు నరక యాత్ర అనుభవిస్తుంది రాష్ట్రంలో. కాబట్టి రాజ్యం బాగుండాలంటే రాజు బాగుండాలా, రాజు బాగుంటే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. అటువంటి మహారాజుగా, అటువంటి ఔన్నత్యం కలిగినటువంటి నిర్మలమైనటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటదని చెప్పి ప్రతి ఒక్కరితో చెప్పుకుంటూ వెళ్తా ఉంటే స్వాగతిస్తున్నారు. కాబట్టి మేము చివరిగా ఏంటి అంటే పెద్దలు అందరూ కూడా తప్పు కనుక్కున్నా ఇబ్బంది లేదు, ఇటు బీజేపీ పార్టీ అయినా ఇటు తెలుగుదేశం పార్టీ అయినా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అంటేనే ఈ రాష్ట్రంలో ప్రజలు ఓటు వేస్తారు. లేదు మేమే వెళ్తాము, మాకు పెద్ద ఓటింగ్ ఉంది, పర్సంటేజ్ ఉంది అని చెప్పి భ్రమంలో మీరు ఉన్నారు అంటే మళ్ళా మీరు 2019 చూస్తారు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాము, ఈరోజు ప్రజలు ఒక నవతరాన్ని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా ఆలోచించండి, ఎలక్షన్లు త్వరలో వస్తా ఉన్నాయి, గబానా నిర్ణయం తీసుకొని గబాన్ చేసుకుంటే మనం ప్రజల్లోకి వెళ్ళగలుగుతాము. ఈ యొక్క ఇప్పుడున్నటువంటి పరిపాలన, ఈ క్రూషియల్ ఎలక్షన్స్ ఇవి, ఈ క్రూషియల్ ఎలక్షన్ లో కానీ పొరపాటు ఏదైనా జరిగితే రాష్ట్రం శ్రీలంక కంటే ఇంకా ఘోరంగా మారిపోద్ది. కాబట్టి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఓటు గాజు గ్లాస్ గుర్తుకి పవన్ కళ్యాణ్ గారికి వేయడానికి. కాబట్టి ఇద్దరు బీజేపీ ఆ టీడీపీ లీడర్స్ మనం వీలెంత త్వరగా కన్ఫర్మ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా మనం ప్రజల్లోకి ఇంకా వేగంగా వెళ్తాం, ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి కూడా. చెప్పండి ఇక్కడ యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే నేను పదవి కోసం కాదు ప్రజల కోసం పనిచేస్తున్నాను అని అన్నారు. వినోద్ గారు క్లియర్ గా మూడో ఆప్షన్ ఆయన మేబీ ఇక్కడ వినోద్ గారు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏమో మాకు తెలియదు, కానీ ఒక విషయం చెప్పారు వారు, నేను కార్యకర్తను కాదు నాయకుడిని, నేను ఎమ్మెల్యే అని. సి యాజ్ నేను 2019 నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను విశాఖపట్నం ఈస్ట్ నుంచి, నేను రాష్ట్ర అధికార ప్రతినిధిని. కానీ మా పార్టీలో ఏంటంటే ప్రధానమంత్రి గారి నుంచి కూడా మేము కార్యకర్తే, మేము సేవకుడే అని మేము చెప్పాలి. మేము మేమంతా కార్యకర్తలం అని మేము మాట్లాడతాము. కాబట్టి ఇక్కడ వినోద్ గారు మీరు ఒక మాట అన్నారు, నేను కార్యకర్తని కాదు నేను నాయకుడిని అని అన్నారు. కాదు వినోద్ గారు, మనము ఇక్కడ లేదు వినోద్ గారు, మనం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాము అంటే అది చాలా ప్రామాణికంగా అంటే సుహాసిని గారు, సుహాసిని గారు ఇక్కడ ఇక్కడ ఒక్క విషయం ఉండొచ్చు, ఎందుకంటే బీజేపీలో ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలే, ఎక్కడ కూడా వ్యక్తులు డిసైడ్ చేయరు, అదొక సిస్టము, ఒక సిద్ధాంతం పునాదిగా ఉండే పార్టీ. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళని నాయకులుగానే చూస్తున్నారు కదా జనసేనలో, అలా అనుకోవచ్చు కదా మనం, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అభిప్రాయాలు కూడా ఇస్తున్నారు కదా. అలా అనుకోవడం వేరు, నేను కార్యకర్తని కాదు నాయకుడిని అని ఈయన క్లియర్ చేశారు ఇప్పుడు, అందుకని చెప్తున్నాను. దేర్ ఇస్ నో అంత డిఫరెన్స్ వాళ్ళల్లో ఉంది అంటే మేబీ. వినోద్ గారు, వినోద్ గారు రైట్ రైట్. మాణిక్యాలరావు గారు, మాణిక్యాలరావు గారు మొత్తం లేదు పొత్తులకు సంబంధించి మనం పరిమితం అవుదాం, చెప్పండి. No, 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 no.